లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బీబీసీ ఆ రోజులలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోధ్రా గుజరాత్లో జరిగిన సంఘటనను ఊచకోత అనుకోండి, ఒక వర్గాన్ని పూర్తిగా ఇబ్బందులు పెట్టడం, అవన్నీ కూడా వాళ్ళు వీడియో ద్వారా చూపించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఇమీడియట్గా దాన్ని బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం, అంతటితో ఆగకుండా ఇప్పుడు వారి మీద ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. అట్ ఏ టైం అటు ఢిల్లీలో అటు బాంబేలో కూడా చేయడం జరిగింది. ఇది కేవలం ఇవాళ ప్రెస్ గిల్డ్ కూడా దీనికి చాలా ఇది గట్టిగా చెప్తుంది. ప్రెస్ నోటిని బంద్ చేయాలని, ప్రజలకు ఇచ్చే సమాచారాలు ఆపాలని, అంటే వాళ్ళు మాకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనుక నువ్వు ఎట్లా చూపిస్తూ ఉన్నాడు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయినా ప్రజలకైతే వాస్తవాలు తెలియాలని వాళ్ళు చెప్పిండు. మీరు దాన్ని మార్చుకోండి, ఇక ముందు అలాంటి సంఘటన జరగకుండా చూడాలి. తప్పితే నువ్వు ఎట్లా చూపించినావు, నీ బీబీసీని బంద్ చేస్తావు, నీ బ్రాడ్కాస్ట్ను పంపేస్తావు, మీ మీద ఐటీ దాడులు అనేది, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతి అయితే కాదు నాకు తెలిసినది. ఇది కేవలం డిక్టేటర్, ఏదైతే రాజులు పరిపాలించినట్టు మేము చెప్పినట్టు వినకపోతే మీరు ఊర్లో నుంచి బయలుకెళ్ళగొట్టడమా, ఉరిదీయడమా, ఇవన్నీ ఏది డిక్టేటర్ పరిపాలన జరుగుతుంది. చెప్పమనండి, ఎన్డీఏ ప్రభుత్వం మేము తప్పనిసరిగా డిక్టేటర్గా నడిపిస్తాం, ప్రజాస్వామ్యం మీద మాకు విలువ లేదని చెప్పానండి, అంతే. అంతేగాని మీడియాను బంద్ చేయడం, మీడియా మీద దాడులు చేయడం అంటే ఏమిటి, ఇది కక్ష సాధింపు. అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా అని నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పాలి. మీ చేతిలో ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవన్నీ మీ చేతిలో పెట్టుకున్నారు, ఈడీ మీ చేతిలో, సిబిఐ మీ చేతిలో, ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో, ఎన్ని మీ చేతిలో పెట్టుకుంటూ ఇంతకుముందు మేము కూడా కొన్ని సంవత్సరాలు మేము ప్రభుత్వం నడిపించాం కానీ ఇండిపెండెంట్ సంస్థల మీద మేము ఎన్నడూ కూడా వాళ్ళని ఉపయోగించలే, ఉపయోగించబోము కూడా, ఎందుకంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళది. దాంట్లో కూడా మీరు చొరబడి ఎవరు వ్యతిరేకం చేస్తే వారి మీద ఈడీ దాడులు లేకపోతే సిబిఐ కేసులు పెట్టడం, కోర్టుల చుట్టూ తిరగడం ఎన్నికంటారు. అంతేవిధంగా నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో కూడా సోనియా గాంధీని పిలుస్తారు, రాహుల్ గాంధీని పిలుస్తారు. ఇది కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడి కాక ఇప్పుడు మీడియా మీద కూడా ఒత్తిడి తెస్తుంది అనేది నా ఉద్దేశం. ఇది ప్రజాస్వామ్యం కాదు. నరేంద్ర మోడీ గారు, వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, 2024లో ఎలక్షన్ ఉంది, ప్రజలు సరి అయిన తీర్పు ఇస్తారు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, ఏమైనా నిన్నటి దానికా ప్రభుత్వాలను కొనుగోలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే క్వశ్చన్ వేసిండో అదాని మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బు గల్ల వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎగవేత చేస్తున్నావు, రైతులకు రుణమాఫీ చేయలేదు, వాళ్ళకు అయితే నువ్వు వాళ్ళ ప్రాపర్టీ తీసుకుంటావు, మరి అదాని సంగతి ఏమిటి? ఈ 4-5 సంవత్సరాలలో ఒకప్పుడు ముఖేష్ అంబానీ నంబర్ వన్ అన్నాము, ముఖేష్ అంబానీ కంటే కూడా పెరిగిపోయిండు యవనప్ప సొమ్మని. ప్రజల డబ్బే కదా, ఎల్ఐసి పైసలు ప్రజలే కదా, బ్యాంకులో పెట్టే మన పైసలే కదా, దీని మీద జవాబు చెప్పమంటే మేము భయపడేది లేదు, మేము దాపరికం లేదు. దాపరికం లేకుంటే పార్లమెంట్లో నువ్వు ఎందుకు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలే, ఇప్పటి వరకు చెప్పరు. దానికి పెద్ద పెద్ద కుబేర్లకు రాహుల్ గాంధీ అన్నాడు 140,000 కోట్ల రూపాయలు నువ్వు మాకు చేసినావు, ఏమనబ్బస్తుంది, మా పైసలే కదా, మా ట్యాక్సే కదా, మా జిఎస్టీ కదా, మేము పట్టినటువంటి పన్నే కదా. కనుక దీని మీద మీడియా స్పందించాలి, దీన్ని మనం ఆపకపోతే ప్రజాస్వామ్యం కాదు, ఇది డిక్టేటర్ పరిపాలన అవుతుంది. ఇది అందరి మీద ఉపయోగిస్తాడు, నిన్నటి వరకు రాజకీయాల మీద ఉపయోగించాడు, ఇవాళ మీడియాను కూడా నోరు మూసేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మీ ద్వారా చెప్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.